గ్రేటర్లో ఎక్కడ రోడ్లు వేయాలన్నా వాటిని తవ్వాలన్నా వేలాది కోట్లు ఖర్చయ్యే భారీ నిర్మాణాల్లోనూ వీళ్ళదే కీలక పాత్ర. పెద్ద పెద్ద నాలాల్లో పూడిక తీత నుంచి నిర్మాణం వరకు అనేక పనులను జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగమే చూసుకుంటుంది. డిజైన్ తయారీ నుంచి ప్రాజెక్టు అమలు వరకు వీరి ప్రమేయం ఉండాల్సిందే. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న డిపార్ట్మెంట్లలో కొంతమంది అధికారులు సిబ్బంది ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. ఒక సర్కిల్ పరిధిలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిప్యూటీ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, వర్క్ ఇన్స్పెక్టర్లు, వారి కార్యాలయం సిబ్బంది టెండర్లు మొదలు పనులు ఎగ్జిక్యూట్ చేయడం వరకు కీలక పాత్ర పోషిస్తారు. కొన్ని సర్కిళ్లలో ఇంజనీరింగ్ విభాగంలో ఏళ్ల తరబడి పాతుకుపోయిన చాలామంది వర్క్ ఇన్స్పెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, కొద్దిమంది అధికారులు కాంట్రాక్టర్ల అవతారమెత్తారు. తమ కుటుంబ సభ్యుల పేర్లతో ఏజెన్సీలు నిర్వహిస్తూ తమ సర్కిల్ పరిధిలో వచ్చే పనులను, నామినేషన్ వర్క్లను చేజిక్కించుకుంటూ పనులు చేస్తున్నారు. కొద్ది సమయంలోనే జరిగే టెండర్ల విషయంలో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా మారిందంటున్నారు బల్దియా కాంట్రాక్టర్లు. వారికే ముందే తెలుస్తుంది కాబట్టి వెంటనే టెండర్ విడుదల చేయడం, తమ ఏజెన్సీలకు అలర్ట్ చేసుకోవడం చకచక కానిచేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వీళ్ళు టెండర్లు పెట్టేటప్పుడు కూడా ఏదైనా పేపర్ టెండర్ అప్లోడ్ చేయాలంటే ఫస్ట్ వెళ్ళేది ఆపరేటర్ దగ్గరికి వెళ్తుంది నోటీస్. కాబట్టి ఆ నోటీస్ దాన్ని బట్టి ఏది లాంగ్ టెండర్ పెట్టాలి, ఏది షార్ట్ టెండర్ పెట్టాలి, 24 గంటలు వాళ్ళు టెండర్ పెట్టుకొని ఆ 24 గంటలు ఎవరు చూడకముందే వీళ్ళు టెండర్ వేసుకొని వీళ్ళు దాని ప్రకారం పని ఎగ్జిక్యూట్ చేసేది. మ్యాక్సిమం అన్ని సర్కిల్లో జరగడం లేదు, కొన్ని సర్కిల్లో జరుగుతుంది. పాత సర్కిల్ అంటే పాత ఎంసీహెచ్ ఉన్న సర్కిల్లో అధికంగా జరుగుతుంది. చట్ట ప్రకారం ఇలాంటి పనులు చేయొద్దు. టెండర్ అగ్రిమెంట్లో ఇలాంటి నిబంధనలు ఉంటాయి. దగ్గరి బంధువులు, రక్త సంబంధికులు ఎవరూ టెండర్లు పొందరాదని రూల్స్ చెబుతున్నాయి. అయినా బల్దియాలో వాటిని ఎవరూ లెక్క చేయడం లేదు. కొన్ని సర్కిళ్లలో ఇంజనీరింగ్ అధికారులే కన్సల్టెన్సీలను నిర్వహిస్తూ ప్రాజెక్టు డిపిఆర్లు తయారు చేయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇక బల్దియాలో పదవి విరమణ పొందిన చాలా మంది కన్సల్టెన్సీలు నిర్వహించడంతో పాటు జీహెచ్ఎంసీతో కలిసి పనిచేసే ప్రైవేట్ ఏజెన్సీల్లో ఉద్యోగులుగా జాయిన్ అవుతున్నారని తెలుస్తోంది. ఇలా కొన్ని సర్కిళ్లలో కంప్యూటర్ ఆపరేటర్లు, కొంతమంది అవుట్ సోర్సింగ్ ఇంజనీరింగ్ సెక్షన్లలో చేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని కాంట్రాక్టింగ్ లైసెన్స్లు, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ బ్లడ్ రిలేషన్ ఉన్న బామ్మర్దులు కానీ, వాళ్ళ వైఫ్ పేరు మీద కానీ, అన్నదమ్ముల పేర్ల మీద కానీ అట్లా కొన్ని రిజిస్ట్రేషన్లు చేసుకొని వాళ్ళు వర్కులు చేసుకోవడం జరుగుతుంది. వీళ్ళ జీతం వచ్చేసేమో 12,000-16,000 లోపలనే వీళ్ళ జీతాలు ఉంటాయి. వీళ్ళ టర్నోవర్ వచ్చి 1-2 కోట్ల రూపాయల టర్నోవర్లు ఉంటాయి. మీరు వాళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసినా కానీ, అకౌంట్ చెక్ చేసుకున్నా కానీ కూడా మీకు మొత్తం డీటెయిల్స్ వాళ్ళే దొరుకుతాయి. బల్దియాలో ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయినా ఇంజనీరింగ్ పనులు ఎక్కడి ఒక్కడే ఉన్నా కొందరు మాత్రం రూల్స్ కు విరుద్ధంగా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. దీనివల్ల ఏళ్ల నుంచి పనిచేస్తున్న కాంట్రాక్టర్లకు అన్యాయం జరుగుతుందని అధికారులే చెబుతున్నారు.